హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్ వచ్చింది కదండి, ఇంకా పచ్చళ్ళు మొదలవుతాయి. మెయిన్గా ఈ సమ్మర్లో పట్టుకునే పచ్చడి ఏంటంటే మ్యాంగో పచ్చడి అండి. ఈ పచ్చడికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే నేను మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఇట్లా బాగా పొడి పారిపోయిన తర్వాత ఆరబెట్టుకొని తుడిచేసుకున్న కాయల్ని శుభ్రంగా ఇట్లా పైన ముచ్చికలు ఉంటాయి కదా, అవి కనుక తీసేసి చాక్తో కట్ చేసేసుకొని ముందు ఇట్లా హాఫ్ హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇలా కోస్తున్నాను. ఇలా కోసుకొని హాఫ్ హాఫ్ ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకొని ఆ తర్వాత ఒక చాక్ తీసుకొని ఆ మధ్యలో ఆఫ్ చేసుకున్న ముక్కల మధ్యలో జీడి ఉంటుంది కదండి, అది ఇట్లా తీసేసుకోవాలి. జీడి అంతా కూడా అది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేసుకోవాలండి. జీడి తీసేసుకొని ముక్కలన్నిటికీ అలాగే మొత్తం అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఇలా మళ్ళీ ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక పీస్కి వచ్చేసి 3 కానీ 4 కానీ ముక్కలుగా చేసుకుంటే సరిపోతాయండి. నేను తీసుకున్న కాయ సైజుని బట్టి నాకు 3 ముక్కల వరకు వస్తున్నాయి ఒక పీస్కి వచ్చేసి. చూస్తున్నారు కదా, ముక్కలన్నీ కోసేసి ఒక టబ్లోకి అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది కోయటానికి. అయితే గట్టిగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. నేనే కోసుకోవాలి. బయట ఎక్కడ కటింగ్ మిషన్స్ ఉంటాయి కానీ ఎక్కడ ఇవ్వను, ఇంట్లోనే కోసుకుంటాను ఎప్పుడు. ముందుగా అయితే మిక్సీ జార్లోకి ఆవాలు తీసుకున్నాను. 1/4 కేజీ ఆవాలు పడతాయి అండి. నేను తీసుకున్న ముక్కలకైతే 1/4 కేజీ ఆవాలు. అవి మిక్సీ పట్టుకున్నాను, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. మిక్సీ రెడీ అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది. బౌల్లోకి వేసేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి, 2 స్పూన్స్ మెంతులు. ఈ రెండు కలిపి కొంచెం వేగించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. టూ స్పూన్స్ సరిపోతాయి. వేయించుకున్న తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పౌడర్ కింద చేసుకోవాలి, మెత్తగా ఫోట చేసుకొని. తర్వాత చిన్నులపాయలు అయితే నేను ముందుగా ఒలిచి పెట్టుకున్నానండి. తొక్కులు తీసి పెట్టుకున్నాను కదా, ఇవి హాఫ్ మిక్సీ వేసుకోవాలి, హాఫ్ ఏమో పాయలుగా వేసుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ చూసారు కదా, అన్నీ ఒక టబ్లో వేసాను. ముక్కలన్నీ కూడా ఒకే సైజులో, ఇంచుమించుగా ఒకే సైజులో కట్ చేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపించాను కదా, మిక్సీ పట్టుకున్నవి, జాడి, చిన్నులపాయలు అన్నీ కూడా మొత్తం అన్నీ ఒక చోట రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ముక్కల్లో ఫస్ట్ చిన్నులపాయలు, పాయలుగా గర్భాలుగా వేసుకున్న చిన్నులపాయలు, జీలకర్ర పొడి, జీలకర్ర మెంతులు పొడి. తర్వాత ఆవపిండి అండి, 1/4 కేజీ ఆవపిండి అని చెప్పాను కదా, 1/4 కిలో కంపల్సరీ పడుతుంది. అంటే నాకు తెలిసిన మెజర్మెంట్ ప్రకారంగా అయితే నేను ఇలాగే చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా. మా అమ్మ చెప్పిన మెజర్మెంట్ ప్రకారంగా చేస్తున్నాము. ఆ తర్వాత ఆవపిండి వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న చిన్నులపాయ ముద్ద కూడా అందులో వేసుకోవాలి. కొంచెం కచ్చబెచ్చగా వేసుకున్నాం చిన్నులపాయ ముద్ద. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు అండి. ఉప్పు కూడా 1/4 కిలోకి కొంచెం తక్కువ అండి. అంటే స్పైసీగా ఉప్పు కారం ఒకే లెవెల్లో వేస్తారు ఎవరైనా కూడా పచ్చడికి, కొంచెం ఉప్పు వంతు తగ్గించుకుంటారు ఉప్పు అయితే. నేనైతే 1/4 కిలోకి కొంచెం తక్కువ వేసానండి. సేమ్ కారం కూడా అంతే, 1/4 కేజీ కారానికి కొంచెం తక్కువ వేసాను. మేము ఇంట్లో అందరూ కూడా స్పైసీ తింటాం కాబట్టి కారం ఎక్కువగానే వేసుకుంటాం. ఇష్టం లేని వాళ్ళు తగ్గించేసుకోవచ్చు. ఉప్పు కారం బాగా ఉంటే బాగా ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా బాగుంటుందండి పచ్చడి. కారం వేస్తున్నాను. ఇది మ్యాంగో మిర్చి కారం అని చెప్పనని బయట దొరుకుతుందండి, మ్యాంగో మిర్చి కారం.
ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసిపోయేలాగా, ముక్కలు పట్టుకునేలాగా బాగా మిక్స్ చేయాలి. ఆ వాసనే అదిరిపోతుందండి కలుపుతుంటేనే. ఇంకా ఆయిల్ పోస్తే కనుక ఇంకా అదిరిపోతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అన్నం పెట్టేసుకొని తినాలని అనేలాగా ఉంది. వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్నామండి. నెక్స్ట్ ఇంకా ఆయిల్ ఒకటే ఉంది, బ్యాలెన్స్ వేయాల్సింది. ఇందులో 1 కేజీ ఆయిల్ పడుతుందండి. శనగ నూనె, ఇది వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. కొంతమంది తాలింపు వేసి, కొంతమంది అయితే తాలింపు వేస్తారండి పచ్చళ్ళలోకి. నాకు తెలిసి తాలింపు వేస్తే ఆ వేడికో మరి ఎందుకనో తెలియదు కానండి నల్లబడిద్ది అనో ఏమో అంటారు. నాకు తెలిసినంతవరకు మేమైతే ఎప్పుడు కూడా పచ్చి నూనె పోసుకుంటాము. వేరుశనగ నూనె, నూనె వేసాను కదండి, ఇంకా స్మెల్ అయితే అదిరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. అన్ని ఆయిల్ పౌడర్స్ మనం వేసుకున్న మెంతి పొడి ఆవ పొడి అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా మొత్తం ఒకసారిగా పోసుకోకుండా కలిపేదాన్ని బట్టి చూసుకొని పోసుకోవచ్చు. ఫైనల్గా ఇంకొంచెం పడుతుందండి, అందుకని మళ్ళీ పోసాను. 1 కేజీ ఆయిల్ అయితే కంపల్సరీ పడుతుంది. నేను 2 లీటర్ జాడి తీసుకున్నాను. 2 లీటర్ జాడీకి సరిపడా ముక్కలు మాత్రమే నేను కట్ చేసుకున్నాను. దాంట్లో సరిపడినంత పచ్చడి వరకే ఆ 2 లీటర్ జాడీలో, 2 లీటర్ జాడీకి సరిపడా ముక్కలు మాత్రమే కట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ అతికి మించి పెట్టినా కూడా బాగోదు. దాని నిండా అయిపోతే మళ్ళీ సపరేట్గా ఇంకా పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దాంట్లో ఎన్ని ముక్కలు అయితే పడతాయో అంతవరకే నేను కలుపుతున్నాను పచ్చడి. కలపటం అయితే అయిపోయింది. చేయి చూడండి ఎర్రగా కారం కారంగా. ఇదిగోండి జాడి, ఇది 2 లీటర్ జాడి. జాడీలో పెట్టేసుకోవటం ఇంకా. అబ్బాయి చూడండి ఇందులో పట్టదు పట్టదు, ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది అని అన్నాడు. లేదు, కరెక్ట్గా సరిపోతుంది పచ్చడి ఇందులో. చూడండి కరెక్ట్గా సరిపోయింది. 2 లీటర్ జాడి, 2 కేజీస్ ముక్కలు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా దీనికి క్లాత్ కప్పేసేసి ఇట్లా మూత పెట్టేసుకోవటమేనండి. 3 డేస్ తర్వాత తినాలి. 3 డేస్ వరకు కూడా కదిలించకూడదు పచ్చడి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.